శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాతంగిదేవ్యే నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమ. చిరంజీవి వెంకట వరప్రసాద్ పుట్టిన తేదీ 4 అక్టోబర్ 1974 సాయంత్రం 4 గంటలకి కావలి ప్లేస్ ఆఫ్ బర్త్. పుట్టిన టైం 4 గంటగా చెప్పడం జరిగింది. అయితే దాన్ని మేము రెక్టిఫై చేసాం. సాయంత్రం 3 గంటల 43 నిమిషాలకి జన్మించినట్టుగా మేము పుట్టిన కాలాన్ని రెక్టిఫై చేయడం జరిగింది. యాక్సిడెంట్ జరిగిన టైంను బట్టి జన్మనక్షత్రం కృతిగా 3 జన్మనక్షత్రం ధరణి 3 ధరణి నక్షత్రం 3వ పాదంలో పుట్టిడైన మేషరాశి కుంభలగ్నం. భాద్రపద మాసం కృష్ణపక్షం తదియ వజ్ర అనే యోగంలో పుట్టాడు అతను. కరణం విష్టి. భరణి నక్షత్రంలో 3వ పాదంలో పుట్టిన చిరంజీవి వెంకట వరప్రసాద్ జీవితం జననకాల శుక్ర మహాదశతో ప్రారంభమవుతుంది. శుక్ర మహాదశాశేషం 6 సంవత్సరాల 4 నెలల 16 రోజులు. ఇది లాహిరి అయినంత ప్రకారం పిడపతి వారి పిడపతి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి శుద్ధ దుర్గణిత పంచాంగ రీత్యా జాతక చక్రం చెప్పబడుతుంది. చెప్తున్నవాడు దైవజ్ఞ కూచిభట్ల సుబ్రహ్మణ్య సీతారామ శాస్త్రి. మానవ జీవితం అతి క్లిష్టమైనది. మనిషికి అన్నీ సక్రమంగా సుఖంగా జరిగిపోతున్నంతకాలం జాతకాల గురించి పెద్దగా పట్టించుకోరు. మనిషి దేవుడు నిత్యం కూడా ప్రార్థించేది ఎక్కువగా నాకు వృత్తిలో అభివృద్ధి ఇమ్మని, వృత్తిలో మరి కీర్తి ఇమ్మని, లేకపోతే డబ్బు ఇమ్మని, భోగభాగ్యాలు ప్రసాదించమని కోరుకుంటూ ఉంటాడు. కానీ ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించమని మట్టుకు అడగడు. ఎందుకంటే చాలా కాన్ఫిడెన్స్ మనిషికి తను చాలా కాలం జీవిస్తాను. మనిషికి హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు. ఆరోగ్యం మహాభాగ్యం. ప్రప్రథమంగా ఉండాల్సింది ఆయుష్. ఆరోగ్యం లేని ఆయుష్ అనవసరం. అందుకనే హెల్త్ ఈజ్ వెల్త్ అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ఆయుష్ దీర్ఘాయుష్ ఉండాలి. అది ఆరోగ్యంతో కూడిన ఆయుష్ అయి ఉండాలి. అయితే ఎంత విచిత్రమైందంటే జీవితం, మానవ జీవితం ఎంత సంక్లిష్టమైందంటే స్త్రీ జాతకంలో విషకన్య యోగం గురించి చెప్పబడింది. విషకన్య యోగం ద్వికలత్వ యోగం బహుకలత్వ యోగం వీటి గురించి కూడా చెప్పబడింది. అంటే ఒక స్త్రీకి ఒక భర్త ఉంటారా, ఇద్దరు భర్తలు ఉంటారా అన్నది కూడా చెప్పడం జరిగింది. దేవకళత్వ యోగం వ్రత కళత్వ యోగం అంటే భర్త బతికుండగానే ఇంకో వివాహం చేసుకుంటుందా, భర్త మరణించిన తర్వాత ఇంకో వివాహం చేసుకుంటుందా అని కూడా చెప్పబడింది. ఆడదాని జాతకం భర్త మీద చాలా విశేషమైన ప్రభావం చూపిస్తుంది. అష్టమం ఆయుష్స్థానం స్త్రీలకైనా సరే పురుషులకైనా సరే. దాంతోపాటు అష్టమం స్త్రీలకి భర్తృ స్థానం అంటే భర్త యొక్క స్థానం. సరే చిరంజీవి వెంకట వరప్రసాద్ జాతకానికి సంబంధించి చూస్తే భరణి నక్షత్రం 3వ పాదంలో పుట్టాడు. మేషరాశి కుంభలగ్నం. పుట్టినప్పుడు గ్రహస్థితి లగ్నంలో గురుడు ఉత్తరించి ఉన్నాడు. 3 గంట చంద్రుడు, 4 గంట కేతువు, 5వ పంచమంలో శని, అష్టమంలో రవి శుక్ర కుజ 3 గ్రహాలు ఉన్నాయి. 9వ బుధగ్రహం, 10వ రాహువు. ఇది గ్రహస్థితి. లగ్నంలో గురుడు ఉన్న జాతకుడికి విద్య చక్కగా అబ్బుతుంది. విద్యార్థికుడు అవుతాడు, విద్యావంతుడు అవుతాడు అని చెప్పి శాస్త్రం చెప్తోంది. అలా విద్య అదేవిధంగా ఈ గురుడు ఎవరంటే ధన లాభాధిపతి. లగ్నంలో గురుడు ఒకరించుండగా పుట్టిన చిరంజీవి వెంకట వరప్రసాద్కి
జీవితాంతరం డబ్బుకి లోటు ఉండదని చెప్పి శాస్త్రం చెప్తా ఉంది. అట్ ది సేమ్ టైం జాతకంలో ఇతనికి కొన్ని తీవ్రమైన దోషాలు కూడా ఉన్నాయి. చతుర్థ భాగ్యాధిపతి శుక్రుడు అష్టమంలో నేత స్థానంలో ఉన్నాడు. చతుర్థ భాగ్యాధిపతి శుక్రుడు అష్టమంలో నేత స్థానంలో ఉన్నాడంటే జాతకుడికి తండ్రి చిన్న వయసులోనే అంటే ఆయనకి తండ్రికి దీర్ఘాయుష్ లేదనే విషయం అర్థమవుతుంది. ఎర్లీ డెత్ ఆఫ్ ఫాదర్ అన్నది జాతకంలో ఇండికేట్ అవుతుంది. అట్ ది సేమ్ టైం మరొక విషయం ఏంటంటే తండ్రి నుంచి వచ్చే ప్రాపర్టీస్ ఏమి ఉండవు, ఒకవేళ ఉన్నా కూడా అది నిలబడదు. చతుర్థంలో కేతువు ఉన్నాడు, చతుర్థాధిపతి శుక్రుడేమో అష్టమంలో నేత స్థానంలో ఉన్నాడు. ఎడ్యుకేషన్ గ్యాప్ రావడం కానీ ఎడ్యుకేషన్ బ్రేక్ అవడం అనేది కానీ అవ్వడం కానీ ఏదో ఒకటి జరుగుతుంది. ఎడ్యుకేషన్ గ్యాప్ రావడం కానీ ఎడ్యుకేషన్ బ్రేక్ అవ్వడం కానీ ఏదో ఒకటి ఉంది ఇండికేట్ అవుతుంది. సంతానం ఆడపిల్లలు పుడతారని చెప్పి ఉంది, ఆడపిల్లలు పుడతారని చెప్పి ఉంది. అంటే ఈ కాలంలో కొంతమంది ఒక సంతానంతో కూడా ఆపేస్తున్నారు, ఇద్దరు పిల్లల దాకా కూడా చూడట్లేదు. కాబట్టి ఒకళ్ళ ఇద్దరు అనేది చెప్పడం కూడా కొంత వేస్ట్ అది. కాబట్టి డెఫినెట్గా ఎందుకంటే ఆడపిల్ల లేదా ఆడపిల్లలు ఉంటారు అన్నది డెఫినెట్. అయితే గురుబలం ఉన్న జాతకుడికి సుపుత్ర ప్రాప్తి కూడా కలుగుతుందని చెప్పి శాస్త్రం చెప్తుంది. అది మరి ఫ్యామిలీ ప్లానింగ్ వచ్చేసిన తర్వాత ఇవేం చెప్పడం కూడా ఈ సంతాన విషయం చాలా కష్టసాధ్యంగా తయారైంది. సరే ప్రస్తుతం ఇతనికి ఈ హెల్త్ విషయంలోనూ ఆయుష్ విషయంలోనూ మనకు మనం లోతుగా పరిశీలన చేస్తే ఇతనికి నడుస్తున్నది ప్రస్తుతం రాహుమహాదిశ. ఈ రాహు ఎక్కడున్నాడంటే దశమంలో ఉన్నాడు. దశమం ఏంటంటే కెరీర్ వృత్తి. ఇతను దశమంలో రాహు ఉన్నాడంటే ఆ జాతకుడు ఒకరి కింద పనిచేయడానికి ఇష్టపడ్డు, స్వతంత్రంగా ఇండిపెండెంట్గానే జీవిస్తాడు. ఎందుకంటే ఇండిపెండెంట్ ప్రాక్టీస్ అన్నమాట. ఇతనికి రాహు మహాదిశ మార్చి 2004 నుంచి ప్రారంభమైంది. కాబట్టి మార్చి 2004 తర్వాత ఇతనికి లైఫ్ ప్రాస్పరస్గా ఇండిపెండెంట్ కెరీర్ ఇండిపెండెంట్ ప్రాక్టీస్ తోటి నడుస్తుంది. రాహు దశమలో ఉన్న జాతకుడు అయితే గొప్ప జ్యోతిష్కుడు అవుతాడు, లేకపోతే గొప్ప డాక్టర్ అవుతాడు, దాంట్లో తిరుగులేదు. ఎందుకంటే రాహు వైద్య వృత్తికి జ్యోతిష్యానికి మంత్రశాస్త్రానికి అధిపతి. దశమలో రాహు ఉన్న జాతకుడు ఇండిపెండెంట్ ప్రాక్టీస్ తోటి సక్సెస్ఫుల్ డాక్టర్గా పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తాడని చెప్పి శాస్త్రం చెప్తుంది. మరి సరే ఇవన్నీ పక్కన పెడితే అష్టమం ఆయుష్థానం, అష్టమం కిడ్నీస్ ప్లేస్ కూడా. అష్టమంలో శుక్రుడు నేత స్థానంలో ఉన్నాడు అబ్బాయికి. అష్టమంలో సూర్యుడు ఉన్నాడు, కుజుడు ఉన్నాడు. సూర్యుడు ఉండడం అనేది పెద్ద దోషం ఏం కాదు, కానీ అష్టమంలో కుజుడు ఉంటే కనుక వృత్తిలో రావాల్సినంత పేరు ఫాస్ట్గా రాకుండా ప్రొఫెషన్లో ప్రాస్పరిటీకి బ్రేక్ పడుతుందని చెప్పి శాస్త్రం చెప్తాం. అది కుజుడి యొక్క ఎఫెక్ట్. శుక్రుడు అష్టమంలో ఉంటే కనుక కుంభరాజన జాతకుడికి పెద్ద గండం ఏర్పడుతుందని చెప్పి శాస్త్రం చెప్తాం. శుక్రుడు ఎవరంటే చతుర్థ భాగ్యాధిపతి. చతుర్థ భాగ్యాధిపతి శుక్రుడు ఎప్పుడైతే అష్టమంలో ఉన్నాడో తండ్రి నుంచి ప్రాపర్టీ రాదు, ఒకవేళ వచ్చినా కూడా నిలబడదు. తండ్రి ఎర్లీ డెత్ ఆఫ్ ఫాదర్, ఎక్కువ లాంగ్ లైఫ్ లేకుండా తండ్రికి ఎర్లీ డెత్ అనేది జరుగుతుంది. అట్ ది సేమ్ టైం ఈ శుక్రుడు అష్టమంలో ఉండడం వల్ల ఇతనికి జాతకుడికి వాహన ప్రమాదం అనేది జరుగుతుంది అనేది ఖచ్చితం. ఎందుకంటే చతుర్థాధిపతి శుక్రుడు అయ్యాడు, వాహనాలకు అధిపతి శుక్రుడు అయ్యాడు. వాహనాలకు అధిపతి అయిన శుక్రుడు అష్టమంలో నేర్చబడటం వల్ల వాహన ప్రమాదం అనేది జాతకుడికి ఉంది అనే విషయం నిర్ధారణ అవుతుంది. కాబట్టి చిరంజీవి వెంకట వరప్రసాద్ కి ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆరోగ్యపరమైన ఇబ్బందుల నుంచి బయటపడడానికి ముఖ్యంగా శుక్రగ్రహానికి 20,000 గ్రహశాంతి చేయించాలి, శుక్రుడికి 20,000 గ్రహశాంతి చేయించాలి, ఆయుష్ హోమం చేయించాలి. ఈ రెండు చేయిస్తే కనుక ఇతనికి ప్రస్తుతం ఉన్న ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఆస్కారం అనేది ఉంది. అతి త్వరితంగా ఇది చేయించాల్సి ఉంటుంది.
ఇప్పుడు ఇవాళ 21వ తారీఖు, ఈ నెలాఖరు వరకు కూడా ఇతనికి గండం అనేది ఉంది. కాబట్టి ఎంత త్వరగా చేయిస్తే కనుక అంత మంచిది. శుక్రగ్రహానికి 20,000 గ్రహశాంతి, ఆయుష్ హోమం. భరణి నక్షత్రంలో పుట్టిన చిరంజీవి వెంకటవర ప్రసాద్, ఇతనికి తోడ పుట్టిన వారు మిత్రులు, అకారణమైన చిన్న చిన్న మనస్పర్ధలు కూడా తలెత్తుతూ ఉంటాయి, డిస్టర్బెన్సెస్ తలెత్తుతూ ఉంటాయి. తోడ పుట్టిన వారితో మిత్రులతో కూడా మిస్అండర్స్టాండింగ్స్ అనేవి వస్తూ ఉంటాయి ఈ దోషం వల్ల. సరే, ఏమైనప్పటికీ కూడా ఇతని జాతకంలో ఉన్న దోషానికి శుక్రగ్రహశాంతి, ఆయుష్ హోమం రెండు మటుకు ముందు ఎసెన్షియల్ ఇవి. ఇవి కంపల్సరీగా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేయించాల్సి ఉంటుంది. తర్వాత ఈ నెలాఖరు వరకు అతను చాలా గడ్డుకాలని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి వైద్యపరంగా కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అనేది ఉంది. ఆడదాని జాతకం మగాడి మీద చాలా ప్రభావం చూపిస్తుంది. సౌభాగ్యవతి నలిని పద్మ జాతకాన్ని మేము ఉచితంగానే చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే శివప్రసాద్ గారితో బాగున్న బాంధవ్యం ఇచ్చా, వారి ద్వారా రికమెండ్ చేసిన స్పాన్సర్ చేసిన జాతకాలు మేము చెప్పడం జరుగుతుంది ప్రత్యేకమైన శ్రద్ధతోటి. ఒక జాతకానికి మేము 3,000 తీసుకోవడం జరుగుతుంది. కానీ నలిని పద్మ జాతకానికి మేము పేమెంట్ తీసుకోకుండా అని చెప్తున్నాం. ఎందుకంటే చెప్పాల్సిన అవసరం ఇక్కడ ఉంది కాబట్టి. 24 జూన్ 1977 సాయంత్రం 3:30 పరుచూరులో జన్మించిన చిరంజీవి సౌభాగ్యవతి నలిని పద్మ జన్మ నక్షత్రం ఉత్తరా నక్షత్రం 4వ పాదం కన్యారాశి తులాలగ్నంలో పుట్టిన అమ్మాయి. సప్తమంలో గురు శుక్రుడు ఉన్నారు, 6 కేతువు, 12 చంద్రరాహువులు, దశమంలో శని, 9 రవి బుధుడు, అష్టమంలో గురుడు. ఈ అమ్మాయికి 15 జూన్ 2013 నుంచి కూడా బ్యాడ్ టైం అనేది స్టార్ట్ అయింది. 15 జూన్2013 నుంచి బ్యాడ్ టైం అనేది స్టార్ట్ అయింది. ఈ అష్టమంలో గురుడు ఉన్నప్పుడు తులాలగ్నం వాళ్ళకి భర్త నుంచి విడిపోయే యోగం అనేది ఏర్పడుతుంది. భర్తృ వియోగ యోగం అంటారు దాన్ని. అష్టమంలో గురుడు ఉన్నప్పుడు భర్త నుంచి విడిపోయే యోగం అనేది ఏర్పడుతుంది. కాబట్టి నళిని పద్మ జాతకంలో ఉన్న గురుదోష పరిహారానికి గురుగ్రహానికి 16,000 గ్రహశాంతి అనేది ఇమ్మీడియట్గా చేయించాల్సి ఉంటుంది. దాంతోపాటు చంద్రుడు రాహువు ఎప్పుడైతే వ్యయంలో ఉన్నారో, ఈ అమ్మాయికి ప్రొఫెషన్లో రావాల్సినంత అభివృద్ధి పేరు ప్రఖ్యాతులు రావు అని చెప్పి తెలుస్తుంది. అంటే ఏ వ్యక్తి అయినా సరే ప్రొఫెషన్లో గుర్తింపు రావాలి, గౌరవం రావాలి, అభివృద్ధి ఉండాలి. ఇవి కలగాలి అంటే దశమాధిపతి మంచి స్థితిలో ఉండాలి. ఎప్పుడైతే చంద్రుడు రాహువు వ్యయంలో ఉన్నారో రావలసినంత ప్రొఫెషన్లో కీర్తి గౌరవం రావు అనే విషయం అర్థమవుతుంది. కాబట్టి చంద్రకాంతం అని ఈ అమ్మాయి కుడిచి ఉంగరం మీదకి ధరించాలి. ఇది కనీసం 9 క్యారెట్లు ఉండాలి. ఈ చంద్రకాంతం అని ధర 6,000 అవుతుంది. ఈ ప్రస్తుతం ఉన్న ఇబ్బందుల నుంచి బయటపడిన తర్వాత ఈ అమ్మాయి ప్రొఫెషన్లో ఏ మనిషికైనా సరే ప్రొఫెషన్ అనేది కంపల్సరీ, ఇండిపెండెంట్ లైఫ్ అనేది ఉండాలి, ఇండిపెండెంట్గా ప్రోగ్రెస్ అనేది ఉండాలి. కాబట్టి చంద్రకాంతం అని ధర 6,000 రూపాయలు అవుతుంది. ఇది మా వద్ద లభ్యం అవుతుంది, లేదా మీకు ఎక్కడైనా సరే నమ్మకం ఉంటే అక్కడ ధరించవచ్చు, అభ్యంతరం లేదు. ఈ చంద్రుడు ఎప్పుడైతే 6 ఉన్నాడో మనసు కూడా ఈ అమ్మాయికి చాలా సున్నితం ఉన్న విషయం అర్థమవుతుంది. డెలికేట్ మెంటాలిటీ, సెన్సిటివ్ మెంటాలిటీ అనేది ఉంటుంది. కాబట్టి ఈ అమ్మాయికి 15 జూన్2013 నుంచి బ్యాడ్ పీరియడ్ అనేది స్టార్ట్ అయింది. ఇది 2 సంవత్సరాలు ఉంటుంది. జూలై 2015 వరకు కూడా ఈ అమ్మాయికి బ్యాడ్ పీరియడ్. కాబట్టి భర్త విషయంలోనూ ఆర్థికంగాను కూడా చాలా ఇబ్బందులు, నాశనం అయిపోవడం అనేది అంటే అప్పులు పాలు అయిపోవడం అనేది ఇండికేట్ అవుతుంది. కాబట్టి గురుగ్రహానికి 16,000 గ్రహశాంతి కంపల్సరీ చేయించాల్సి ఉంటుంది. ఈ విధంగా చేయించడం వల్ల గురుగ్రహ దోషం అనేది కొంతవరకు పరిహారం అవుతుంది. ముందు ఈ ఇబ్బందుల నుంచి బయటపడిన తర్వాత మిగిలిన విషయాలు మనం సంపూర్ణంగా డిస్కస్ చేస్తూ
అప్పటి వరకు ముందు ఈ అమ్మాయి పేరు మీద గురుగ్రహ శాంతి, అబ్బాయి పేరు మీద శుక్రగ్రహ శాంతి మరియు ఆయుష్ హోమం చేయించాల్సిందిగా మేము కోరుతున్నాం. శుభం భూయాత్.